ఉద్యమ ముద్రతమ వాళ్ళ జై తెలంగాణ జై తెలంగాణ ఏ పాడలు రా ఏం కాదా అరే ఎట్లున్నారా దావత్ ఎట్లున్నా మస్తు ఉన్నదన్న అరే నా పేరు చెప్తే నీకు ఒక నల్లిబొక్క వేసిందా లేదా బాబా నల్లిబొక్కే కాదన్నా చికెన్ లెగ్ పీస్ కూడా వేసిండు అది అట్లుండే మనతోని మనము పార్టీకి పెద్ద దిక్కు లెక్క అన్నమాటరా అవ్వన్న ప్లీనర్లు ఎవడో కాలు దొక్కిండు కాళ్ళు దొక్కితే పట్టించుకుంటారా జై పెద్ద సార్ జై చిన్న సారు జై చిన్న సార్ జై జై పెద్ద సారు జై పెద్ద సార్ జై జై చిన్న సార్ ఆగో మా అన్నేందో ఎంట్రకాయ లెక్క వంకర వంకర నడుచుకుంటూ వస్తున్నాడేంది జై అక్క జై జై అక్క జై అక్క ఏ అక్క ఏహే ఎవల్ని కక్క ఓ అన్న సెల్లారే నీకు మాబడికి వంట చేసే అవసరమే లేదురా రేపటికి సరిపడేదాకా తినొచ్చినాం రా మేము అవ్వక కడుపు నిండా ఫుల్ తినొచ్చినాం నీ తిండి పాడువడా మళ్ళా తాగినావా నేనెందుకు తాగుతారా మరి ఎందుకు ఊగుతున్నావు నేను తాగనని మొండికేస్తే మా దోస్తుగాళ్ళు తాగిచ్చిరిసేలే ఇక నా వంతు కోటర్ సీసా ఎందుకు వేస్ట్ చేయాలని కళ్ళు మూసుకొని గుట్ట గుట్ట తాగేసిండ్రు అవునాక అన్న తాగలేదు వాళ్ళే తాగిచ్చిర్రు నీ బుద్ధి ఓనించుకోలేవు కదా పుట్టుకతో నచ్చిన బుద్ధి అంత ఈజీగా ఎట్లా పోతాయిరా ఇగో చెల్లే సభ ఎంత మంచిగా అయిందో ఎరికేనారా ఆ ఎరకనే టీవీలో చూసినా కదా టీవీలో ఏముంటది అక్క వాళ్ళ వీళ్ళ స్పీచ్లు తప్ప వెనకపోంటే ఆ తిండేంది ఆ తాగుడేంది ఆ ఏర్పాట్లేంది అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్ బా అక్క ఏదున్నా తిండికి మాత్రం సా ఉండదు కదా మన దావతులల్లో అవు నాటుకోడి దమ్ బిర్యానీ తలకాయ కూర పచ్చి పులుసు అంబలి మటన్ చికెన్ అబ్బా ఇక ఆప్తావా తిండి అటు పెట్టు కానీ అసలు పార్టీ గురించి ఏం చెప్పిరో గది చెప్పు ఏమోరా నేను ఎంతసేపు స్టే వెనకాలనే తిరిగినరా ఇక స్టే మీద పెద్దోళ్ళంతా ఏమేం మాట్లాడిరో నేను ఇన్లే అరే నువ్వు విన్నావా చెప్పురా ఏం మాట్లాడారు ఏమో నాకేం తెలుసు నన్ను ఎంతసేపు సీతాలకానే కూర్చోబెట్టిరు నేను అక్కడి నుంచి లేవలే అందుకే పార్టీ పుట్టినప్పుడు ఏ స్థాయిలు ఉన్నావో ఇప్పుడు కూడా గదే స్థాయిలు ఉన్నావు ఏందిరా గంత మాట అన్నావు మరి కాకుంటే ఏందన్నా నేను చిన్నగా ఉన్నప్పటి సంది టిఆర్ఎస్ జెండా ఎత్తుకొని మోస్తున్నావు నువ్వు ఏ రకంగా ఎదిగింది లేదు మేం బొదిగింది లేదు ఇక కార్యకర్తలు అంటే అట్లనే ఉంటది కదరా చెల్లె పార్టీ కోసం పుట్టాలే పార్టీ కోసం సావాలే అందరూ గట్లెందుకుంటారు అదేదో కాంగ్రెస్ పార్టీలకు పోయి ఉంటే ఈ పార్టీకి ఉపాధ్యక్షుని అయి ఉండేటోడు కావచ్చు నేను ఉపాధ్యక్షున్న ఏం మాట్లాడుతున్నావు అక్క ఎండకు దమాక్ సర్కాయించిందా ఏంది నేను మంచిగానే ఉన్నా ఈ నడుమ రాజకీయ సలహాలు ఇచ్చేట ఆయనకు అంత పెద్ద పోస్ట్ ఇస్తామన్నారట కదా నువ్వైతే ఏండ్ల సంది పార్టీకే పనిచేస్తున్నావు మరి ఆ పోస్ట్ నీకు ఇవ్వకపోదురా ఏం మాట్లాడుతున్నావు రశీలే నేను కరెక్టే మాట్లాడుతున్నా గా ప్రశాంత్ కిషోర్ అనే ఆయనకు అంత పెద్ద పోస్ట్ ఇస్తామని ఆఫర్ చేసిరట కదా చేసిరాడ తీయాక కానీ ఆయన వద్దనరాట అన్నా వద్దు అనుడు ఆయన మంచితనం కానీ ఇస్తామనుడు వీళ్ళ గొప్పతనమే కదా గొప్పతనం ఎట్లయితే రాశల్లే ఎవరు లేక ఇస్తున్నారు అనుకోవచ్చు కదా ఏహే నువ్వన్ని ఆడరాక పాత గజ్జలన్న సామెతలు చెప్పక నాకు నీకు చెప్తే అర్థం కాసేలే ఇప్పుడు ఇన్నేళ్ల సంది దేశంలో ఉన్న పార్టీల పెద్ద పోస్ట్ ఇస్తాం రావయ్యా అంటే ఎవ్వరైనా కూడా శంగిలించుకుంటా పోతారు కానీ ఈయన నాకేమద్దు అని దండం పెట్టి వచ్చినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి చెల్లే ఏమని ఆ పార్టీల పాత వాళ్ళే నెగల నీరు ఇక నన్నే ముందల మన్నెత్తరని అందుకే ఊకున్నట్టుండక్క నేను నమ్మను ఆయన పోయి కాంగ్రెస్ లో చేరితే
టిఆర్ఎస్ వైసీపీ మమతా బెనర్జీ మేడంలతో ఉన్న దోస్తానకు ఇబ్బంది అవుతదని ఆలోచన చేసిండు కావచ్చు అంతేనంటావా అంతే కాకపోతే ఏందిరా వేరే పార్టీలల ఒక పోస్ట్ కోసం 10ల మంది పోటి పడతారు కాంగ్రెస్ ల మాత్రం ఆ పోస్టే మంది కోసం పోటి పడుతుందట వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో నువ్వు కూడా ఎన్నడు మార్తావో ఏమో జర గది కూడా చూసుకో ఇక మారుడే ఉంది ఎట్లానే చీకెను మటను తాగుడు పీగుడు అనుకుంటా అన్న జీవితం ఇట్లానే అయిపోతదక్క నిజమేరా బ్రాండ్లు మారుతున్నాయి గాని నాసొంటి కార్యకర్తల బతుకులు అయితే మారతలేవురా ఇక వచ్చే ఏడాది కన్నా పెద్ద సార్ను గట్టిగానే అడుగుతా ఏదో ఒక పోస్ట్ ఇమని లేకపోతే ఇట్లానే కార్యకర్తగానే చచ్చిపోయేటట్టు ఉన్నారా